హైదరాబాద్ కేపీహెచ్పీలో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. చనిపోయిన వ్యక్తికి చికిత్స చేశారంటూ మృతుని బంధువులు హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు. మధుసూదన్ అనే వ్యక్తి కడుపు నొప్పితో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అయితే అతను 2 రోజుల క్రితమే చనిపోయినా డబ్బుల కోసం డాక్టర్లు చికిత్స చేసినట్లుగా నటించారని బంధువులు ఆరోపించారు. హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. పోలీసులు సైతం హాస్పిటల్ యాజమాన్యానికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మే 15th 2021 అడ్మిట్ చేశాము. 3 డేస్ ట్రీట్మెంట్ తర్వాత నెక్స్ట్ సిక్స్టీన్త్ నైట్ సెవెంటీన్త్ మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తా అన్నారు. రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి అన్నారు. 17th రోజు ఈవినింగ్ కాల్ చేసి 10 o'clockకి కాల్ చేసి చనిపోయారని చెప్పారు. మాకు మాత్రము డెత్ సర్టిఫికెట్లో 18th అని వేశారు. బిల్స్ మాత్రం 21st కూడా బిల్స్ ఇచ్చారు. మేము ఎన్నిసార్లు హాస్పిటల్కి వచ్చి అడిగినా మాకు సొల్యూషన్ రాలేదు, అర్థం కాలేదు. ఎన్నిసార్లు హాస్పిటల్కి వచ్చి ఎంబీని కలిసినా మేమేం చెయ్యాం, మీకు నచ్చింది మీరు చేసుకోండి అనుకుంటాను అన్నారు. చనిపోయినట్టు సర్టిఫికెట్ ఇది హాస్పిటల్లో ఇచ్చిన సర్టిఫికెట్. ఇది సర్టిఫికేట్ ఏమో మే 18th చనిపోయారని ఇచ్చారు. కడప జిల్లా